ప్రకృతిని ఆరాధించడమనే సాంప్రదాయాన్ని భారతీయులు పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నారు. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టత సాక్షాత్తు పరమశివుడు వివరించడని పెద్దలు చెబుతారు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు సృష్టిలో మానవాళి అంతా సర్పపూజలు చేయాలని కోరుకున్నాడట. ఆదిశేషుని కోరిక మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున ప్రజలంతా నాగులకు పూజలు చేస్తారని అనుగ్రహించారట. దీంతో నాటి నుంచి ప్రతి ఏటా శ్రావణ శుక్ల పంచమి నాడు మహిళలు సమీపంలో పొట్టల వద్దకు వెళ్ళి పొట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాంటి నాగుల పంచమి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. నాగుల పంచమి పురస్కరించుకుని కరీంనగర్లో పలు ఆలయాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో పొట్టలో పాలు పోసి నాగన్నను పూజించారు. నగరంలో గిద్దె పెరుమాండ్ల నాగుల పంచమి వేడుకలు ఘనంగా కొనసాగాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పొట్టలో పాలు పోసి నాగన్నను భక్తి ప్రపత్తులతో పూజించారు. అయితే కరోనా ప్రబలుతున్న వేళ పొట్టలో పాలు పోసేందుకు వచ్చిన మహిళలు కరోనా నిబంధన పాటించేలా ఆలయ కమిటీ చర్యలు తీసుకుంది. నాగుల పంచమి రోజున ప్రతి ఏటా వందలాదిగా భక్తులు హాజరవుతారని మాజీ చైర్మన్ గణగాని సత్యనారాయణ అన్నారు. ప్రతి ఏటా వైభవంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై పుట్టకు పాలు పోస్తూ ఉంటారని తెలిపారు. అందరూ బాగుండేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. నాగుల పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోయడానికి చాలామంది వస్తున్నారు. భక్తులందరూ కూడా విధిగా మాస్క్ ధరించాలని చెప్పేసి వారికి మనవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల ద్వారా ప్రసాద విత్తన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కావున భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఎవరైతే కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. కరీంనగర్ పట్టణంలో గిద్దెప్రాణ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం కూడా నాగేంద్రుని పాలు పోసి వాళ్ళ కోరికలు వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, పిల్లలకు ఉద్యోగం రావాలి, సంతానంగా భావంతో వస్తారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ మా దేవస్థానం యువగారు సిబ్బంది కూడా వచ్చిన పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ చేసుకుంటూ ఒక దేవుని సేవకునిగా సేవ చేసుకుంటూ అందరికీ మనలో పొందుకుంటూ అందరూ బాగుంటామని చెప్పి ప్రతి సంవత్సరం రావాలని చెప్పి భక్తుల కొరకు వేడుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా జంబికుంటలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఉదయం తెల్లవారుజాము నుంచే మహిళలు స్థానిక శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం చేరుకుని పొట్టలో పాలు పోసి నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. చల్లంగా చూడు నాగేంద్ర అంటూ వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో హనుమాన్ నగర్లో ఉన్న ఆలయంలో మహిళలు ఉదయం నుంచే పొట్టలో పాలు పోశారు. తమ పిల్లా జల్లా చల్లగా ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం నాగుల పంచమి కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజారి పారువెళ్ల రమేష్ శర్మ నాగుల పంచమి గురించి ప్రజలకు వివరించారు. ఈరోజు నాగపంచమి అంటారు, మరియు గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ యొక్క శ్రావణ మాసం లోపల ఈ యొక్క నాగదేవత చుట్టూ 12 ప్రదక్షిణాలు చేసి ఆ అమ్మవారికి పచ్చేది పాలు ఆ అమ్మవారి పుట్టలో పోసి ఆ అమ్మవారి దగ్గర ఉన్న బొట్టును పెట్టుకొని మన కోరికలు మొక్కుకుంటే సంతానం అంటే సంతానం, విద్య అంటే విద్య, ఆయుర ఆరోగ్యాలన్నింటిని కూడా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. మన వేణుగోపాలస్వామి సాంబశివ దేవాలయం లోపల స్వయంభూగా ఈ నాగమాత వెలిసింది. ఈ అమ్మవారిని ఎవరైతే ఈ విధంగా పూజ చేసుకుంటారో వారికి జన్మ జన్మాంతరం నుంచి చేసినటువంటి సంపూర్ణ నాగదోషాలు తొలగిపోతాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పలు గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎల్ఎండి కాలనీలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో గల పుట్ట వద్ద పూలు పండ్లతో భక్తులు పూజలు చేశారు. గ్రామస్తులతో పాటుగా ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలిరావడంతో ఆలయ ఆవరణ సందడిగా మారింది. ఈరోజు నాగుల పంచమి పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి భక్తి శ్రద్ధలతో నాగదేవతని మేము అంటే మొక్కుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇదే దినం ఇదే సంవత్సరం ఇక్కడికి వచ్చి యథావిధిగా పుట్టలో పాలు పోసుకొని దేవతని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నాము. ఎందుకంటే కోరిన కోరికల్ని తీర్చుదనే నమ్మకంతో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతోని భగవంతుని పూజిస్తే ఏదైనా తప్పకుండా మనకి జరుగుతుందనే నమ్మకంతో, అలాగే మనకి కరోనా పూర్తిగా మన కరోనా ఇక్కడ విడిపోవాలని కోరుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం తెల్లవారుజాము నుంచే మహిళలు సమీపంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో, శ్రీ రేణుకమాత దేవాలయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పొట్టలో పాలు పోసి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలతో చల్లంగా చూడాలని వేడుకున్నారు.